హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు అండర్ 25,000 బడ్జెట్ లో ఒక మంచి ఫోన్ ని డెఫినెట్లీ మీరు కొనాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ యూ షుడ్ వాచ్ అవుట్ దిస్ వీడియో అని మాత్రం సో నేను ఖచ్చితంగా అయితే చెప్పగలను ఎందుకంటే ఈ వీడియోలో మనం టాప్ 5 ది బెస్ట్ మొబైల్స్ అండర్ 25,000 బడ్జెట్ లో ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఆఫ్ కోర్స్ ఈ వీడియో చేయడానికి మేము ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా 1 డే టైం తీసుకున్నాం అంటే అన్ని ఫోన్స్ ని రీసెర్చ్ చేసి ఫిల్టర్ చేసి సో ఫైనల్ గా టాప్ 5 మొబైల్స్ ని పిక్ చేయడానికి అయితే దాదాపుగా 1 డే టైం తీసుకున్నాం సో డెఫినెట్లీ ఫోన్స్ అయితే మీకు అండర్ 25K బడ్జెట్ లో లైక్ డిస్ప్లే లేదంటే బ్యాటరీలో కానీ ఈవెన్ కెమెరా సో ఎవ్రీథింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఖచ్చితంగా ది బెస్ట్ ఇన్ 2023 అని ఖచ్చితంగా చెప్పొచ్చు సో హోప్ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎలాంటి టెక్నాలజీ అండ్ గ్యాజెట్ రివ్యూస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అఫ్ కోర్స్ స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ 25,000 ఖచ్చితంగా మేము ఒక ఫోన్ కోసం 25,000 ఎఫర్ట్ చేయగలమనుకుంటే మాత్రం డెఫినెట్లీ వన్ ప్లస్ బ్రాండ్ నుంచి సో వన్ ప్లస్ నాట్ E3 అని చెప్పి బేస్ వేరియంట్ 8 GB అండ్ 128 GB సో అరౌండ్ 26,000-25,000 ఆ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంది సో ఖచ్చితంగా ఆ ప్రైస్లో మాత్రం ఇది మీకు ఒక వన్ ప్లస్ బ్రాండ్ నుంచి ఒక పవర్ఫుల్ ప్యాకేజ్ మొబైల్ అని చెప్పొచ్చు అఫ్కోర్స్ మీకు 128 జామ్లెట్ డిస్ప్లే ఉంటుంది అండ్ దాంతోపాటు 1300 మ్యాక్సిమం బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది సో డిస్ప్లే ఈ ప్రైస్ పాయింట్లో ఈవెన్ కలర్స్ ఎవ్రీథింగ్ మీకు చాలా చాలా బెటర్గా ఉంటాయి అండ్ ఈవెన్ దాంతోపాటు 50 MP బ్యాక్ సైడ్ మీకు ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది సోనీ సెన్సార్ ఇది ఖచ్చితంగా మీకు ఫొటోస్ అనేవి ఈ ప్రైస్లో ఖచ్చితంగా చాలా చాలా బెటర్గా ఉంటాయి అండ్ దాంతోపాటు స్నాప్డ్రాగన్ 782 5G ప్రాసెసర్తో వస్తుంది అండ్ పర్సనల్గా 25,000 బడ్జెట్లో గేమింగ్ కోసం మీరు ఒక ఫోన్ కావాలనుకున్నా మాత్రం డెఫినెట్లీ సో మీకు వన్ ప్లస్ నాట్ E3 ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది అండ్ ఈవెన్ దాంతోపాటు 5000 mAh బ్యాటరీ అండ్ 80 W అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది సో ఓవరాల్గా ఒక ఆల్రౌండర్ ప్యాకేజ్ మొబైల్ అని చెప్పొచ్చు ఈవెన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సో ప్రీమియంగా సాలిడ్గా ఉండాలనుకున్న వాళ్ళకి కూడా ఈ ఫోన్ మీకు బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే సో చాలా చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది సో ఓవరాల్గా ఆక్సిజన్ సాఫ్ట్వేర్ అండ్ ఇవన్నీ మనం కంపేర్ చేసుకుంటే మాత్రం వన్ ప్లస్ నాట్ E3 అనేది సో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ ఐక్యూ బ్రాండ్ నుంచి ఐక్యూ G7 Pro అని చెప్పి రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయింది బేస్ వేరియంట్ 8 GB ర్యామ్ 128 GB అరౌండ్ 22,000-23,000 ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంది సో ఖచ్చితంగా ఆ ప్రైస్లో చూసుకుంటే కౌడ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది 128 రిఫ్రిజరేటర్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఈవెన్ 1300 nits మ్యాక్సిమం బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది సో 125K ప్రైస్లో కౌడ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే దట్టు 128 రిఫ్రిజరేటర్ సపోర్ట్ అనేది సో ఖచ్చితంగా మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అనేది ఈవెన్ చాలా చాలా బెటర్గా ఉంటుంది అండ్ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే కౌడ్ డిస్ప్లే ఫోన్స్కి డిమాండ్ అయితే భారీగా వచ్చింది కాబట్టి మేబీ ఐక్యూ G7 Pro అనేది ఒక మంచి డిస్ప్లే ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు అండ్ ఈవెన్ దాంతోపాటు బ్యాక్ సైడ్ మీకు 64+2 MP సో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది 64 MP చూసుకుంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది అండ్ దాంతోపాటు సో ఆరా లింక్ లైట్ అని చెప్పి రీసెంట్గా ఈ కొత్త టెక్నాలజీ అయితే వచ్చింది అఫ్కోర్స్ వివో V20 సిరీస్లో అయితే మనం చూడొచ్చు సో ఖచ్చితంగా మీకు పోర్ట్రేట్ షాట్స్ కావచ్చు ఈవెన్ లో లైటింగ్ కండిషన్స్లో బెటర్ ఫోటోగ్రఫీ కోసం అయితే సో ఖచ్చితంగా ఈ ఆరా లైట్ అనేది మనకి చాలా చాలా యూజ్ అవుతుంది సో ఓవరాల్గా 125K ప్రైస్లో మీరు ఒక పవర్ఫుల్ కెమెరా ఫోన్ కావాలనుకుంటే మాత్రం సో బ్లైండ్గా ఈ ఐక్యూ G7 Pro అయితే ఖచ్చితంగా బై చేయొచ్చు అండ్ ఈవెన్ దాంతోపాటు ఫ్రంట్ కెమెరా కూడా ఈ ఫోన్లో మనకి డీసెంట్గానే ఉంది అండ్ ఫైనల్గా చూసుకుంటే 4600 mAh బ్యాటరీ అండ్ 66 W అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 1 అవర్లో ఖచ్చితంగా మొబైల్ అనేది ఫుల్ ఛార్జ్ అవుతుంది ఫైనల్గా డైమండ్ GT7200 గేమింగ్ ప్రాసెసర్తో వస్తుంది అండ్ దాంతోపాటు 5G మొబైల్ కూడా సో అఫ్కోర్స్ గేమింగ్ అంటే మరీ హెవీ గేమింగ్ అయితే కాదు ఓవరాల్గా లిమిటెడ్ గేమింగ్ అయితే మాత్రం సో ఐక్యూ G7 Pro అనేది ఒక మంచి మొబైల్ అండ్ దాంతోపాటు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు కలర్ షిఫ్టింగ్ డిజైన్ అండ్ దాంతోపాటు సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఓషియన్ బ్లూ కలర్లో అండ్ చాలా చాలా ప్రీమియంగా అండ్ సాలిడ్గానే ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఫోన్ మీకు వివో V27 అండ్ 26 Pro ఆ సిరీస్ ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంటుంది కానీ ఒక మంచి పవర్ఫుల్ ప్యాకేజ్ మొబైల్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ రియల్మీ బ్రాండ్ నుంచి రియల్మీ నార్జో 60 Pro అని చెప్పి అఫ్కోర్స్ మీకు 2 మంత్స్ బ్యాక్ ఇండియాలో లాంచ్ అయింది బేస్ వేరియంట్ 8 GB ర్యామ్ 128 GB అరౌండ్ 22,000 ప్రైస్లో ఉంటుంది సో ఖచ్చితంగా ఆ ప్రైస్ పాయింట్లో బ్యాక్ సైడ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే సో వెగన్ లెదర్ డిజైన్తో వస్తుంది ముఖ్యంగా వెగన్ లెదర్ డిజైన్తో 125K ప్రైస్లో ఉన్న ఒకే ఒక్క మొబైల్ రియల్మీ నార్జో 60 Pro డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా చాలా ప్రీమియంగా ఉంటుంది అండ్ ఈవెన్ దాంతోపాటు 128 కౌడ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది అండ్ దాంతోపాటు సో 100 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 67 W అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది అండ్ డైమండ్ GT 7050 గేమింగ్ ప్రాసెసర్తో వస్తుంది
సో ఖచ్చితంగా ఈ ఫోన్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా మనకి కొంచెం డౌన్ గ్రేడ్ ఉండొచ్చు, బట్ ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నా, ఈవెన్ డిస్ప్లే చూసుకున్నా ఖచ్చితంగా మీకు సో చాలా చాలా ప్రీమియంగా అండ్ బెటర్గా ఉంటుంది. సో ఒకవేళ 125K ప్రైస్లో కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి ఇన్ఫినిక్స్ 0 30 5G అని చెప్పి ఆఫ్ కోర్స్ రీసెంట్గానే ఇండియాలో లాంచ్ అయింది. బేస్ వేరియంట్ 8GB ర్యామ్ అండ్ 256GB అరౌండ్ 23,000 రూపీస్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. సో ఒకవేళ మీరు గేమింగ్ ఫోనే కావాలనుకుంటే మాత్రం 8GB ర్యామ్ అండ్ 256GB, సో డెఫినెట్లీ యూ వాచ్ అవుట్ దిస్ ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ 128 ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది, కౌడ్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది అండ్ 1300 నిమిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది. ఒక మంచి డిస్ప్లే ప్యాకేజ్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ దాంతోపాటు ఇందులో మీకు డైమెన్సిటీ 8020 గేమింగ్ ప్రాసెసర్ వస్తుంది. సో ఒక పవర్ఫుల్ 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు అండ్ పవర్ఫుల్ గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ దాంతోపాటు బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 108+13+2 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో ఈ ప్రైస్ పాయింట్లో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా చాలా చాలా బెటర్గా ఉంది అన్ని బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఫైనల్గా ఇందులో మీకు వెగన్ లెదర్ డిజైన్ ఉంటుంది కదా, సో బ్యాక్ సైడ్ మొబైల్ అనేది చూడడానికి చాలా చాలా ప్రీమియంగా ఉంటుంది. సో ఓవరాల్గా 125K బడ్జెట్లో ఇది ఒక పవర్ఫుల్ మొబైల్, బట్ బ్రాండింగ్ అనేది సో ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ కాబట్టి కొంచెం ఆలోచించుకోండి. ప్యూర్ ఆండ్రాయిడ్ సపోర్ట్ వస్తుంది ఖచ్చితంగా మీకు, సో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గానే ఉంటుంది. అండ్ ఫైనల్లీ రెడ్మీ బ్రాండ్ నుంచి రెడ్మీ K50i అని చెప్పి అఫ్కోర్స్ ఈ ఫోన్ ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్ బ్యాక్ లాంచ్ అయింది, బట్ స్టిల్ ఇప్పటికీ సో 122,000 రూపీస్ ప్రైస్లో ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB, సో ఆల్మోస్ట్ ఆల్ 22,000 ప్రైస్లో వస్తుంది. దాంతోపాటు 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే వస్తుంది, బట్ 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు గేమింగ్ యూజర్ ఖచ్చితంగా మాకు గేమింగ్ కోసం ఒక పవర్ఫుల్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం సో డెఫినెట్లీ రెడ్మీ K50i అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఈవెన్ దాంతోపాటు 64+8+2 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో కెమెరా అనేది మరీ టూ గుడ్ అని చెప్పలేము, ఓకే ఓకే ఈ బడ్జెట్లో చూసుకుంటే, బట్ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం డైమెన్సిటీ 8010 గేమింగ్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్కి ఈక్వల్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు పవర్ఫుల్ గేమింగ్ మొబైల్, ఈవెన్ పర్ఫార్మెన్స్ కాకుండా మనకి ఏవి కూడా మాకు కెమెరా ఈవెన్ ఏవి కూడా వద్దు అనుకుంటే మాత్రం సో రెడ్మీ K50i అనేది ఒక బెస్ట్ చాయిస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ అఫ్కోర్స్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 67W అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. డిజైన్ చూసుకుంటే మొబైల్ కంప్లీట్లీ ఫ్లాట్ డిజైన్తో వస్తుంది అండ్ ఈవెన్ చూడడానికి సాలిడ్గానే ఉంటుంది, బట్ పర్ఫార్మెన్స్ మొబైల్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఫైనల్గా చూసుకుంటే మాత్రం ఈ 5 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మీకు 125,000 బడ్జెట్లో, సో నేను బాగా రీసెర్చ్ చేసి ఖచ్చితంగా ఫిల్టర్ చేసి అయితే మీకు పిక్ చేసా. డెఫినెట్లీ ఇవి 125K బడ్జెట్లో పవర్ఫుల్ మొబైల్స్ అని డెఫినెట్లీ చెప్పొచ్చు. సో వీడియో మీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బై నౌ.